సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్. సిలబస్ ఇప్పుడు 20 ఏళ్ళకి ఇప్పటికి ఎంత నాలెడ్జ్ మారింది చెప్పండి, మారింది కదా. నేను మొన్న చూసే ఇండియా టుడేలో ఒక న్యూస్ చూసాను, 21 సంవత్సరాల తర్వాత షాక్ అయ్యింది నిజంగా. మన మెడికల్ బుక్స్ సిలబస్ని 21 సంవత్సరాల తర్వాత మారుస్తున్నారండి. 21 ఇయర్స్, కెన్ యూ బిలీవ్ దిస్? 21 సంవత్సరాల తర్వాత 2019, ఫ్రమ్ 2019 దే ఆర్ చేంజింగ్. లాస్ట్ 21 ఇయర్స్ బ్యాక్ దే చేంజ్ ద సిలబస్. వాట్ దే హావ్ బీన్ టీచింగ్ సో ఫార్ విత్ ద డాక్టర్స్, 21 ఇయర్స్ క్రితం రాసిన పుస్తకాలంటే అంతకు ముందు నాలెడ్జ్, 25 ఇయర్స్ బ్యాక్ నాలెడ్జ్. అప్పుడు నాలెడ్జ్ ఏంటి, అప్పుడు రోగాలు ఏంటి, అప్పుడు తీసుకున్న ఆహారం ఏంటి, ఇప్పుడు ఆహారం ఏంటి, ఈ ఫాస్ట్ ఏమో ఇప్పుడు వచ్చిన రోగాలు ఏంటి అంటే అప్పుడు దాన్ని నేను ఇప్పుడు నేర్పుతున్నారా ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకున్నారు మీ ప్రజల్ని? విదేశాల్లో, ఇతర దేశాల్లో సంవత్సరానికి ఒకసారి మారుస్తారు సిలబస్, సంవత్సరానికి ఒకసారి. ప్రతి సంవత్సరం టెక్స్ట్ బుక్స్ మారిపోతాం. ఏం కారణం చెప్పండి, ఏం కారణం చెప్పండి? నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చి డయాబెటిక్ రెండని ఇంత ఛాలెంజ్ చేస్తున్నాను, దీనికి తగ్గినాడు ఈ హాల్లో నేను బోర్డును చూపిస్తాను. హెచ్బిఏవన్సీలో 5 లోపు వచ్చినాడు. అసలు ఇలాంటి విషయం మీరు విన్నారా? మీ డాక్టర్లు ఎవరైనా ఇంతకుముందు సాధ్యపడతా చెప్పారా? మీ అలోపతి వైద్యం చెప్పిందా? మరి కళ్ళతో నేను అద్భుతం జరుగుతాయంటే నేను నేను ఛాలెంజ్ చేస్తానంటే ఇప్పుడు మీరు దీన్ని తీసుకుని మీరే ఏమర్చుకు చేయడానికి ప్రయత్నం మీ అయమైన చెందు జరగలేదు. ఏం చేస్తాను చెప్పండి? నా ఛాలెంజ్ నుంచి మీరు ఎందుకు దూరంగా జరిగిపోతున్నారు? చేతనైతే తీసుకెళ్ళి జైల్లో మారించండి. మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను కదా, మీరు మందులు వేసుకోవాల్సిందే పోతానంటున్నారు. మందులు వేసుకుంటే పోతారని నేను చెప్తున్నాను డయాబెటిక్ టైప్ 2కి. ప్రజలు, కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని కాదని నన్ను ఎందుకు నమ్ముతున్నారు? నన్ను ఎందుకు నమ్ముతున్నారు అంటే ప్రజలు కూడా వ్యవస్థ మీద అంత విసిగిపోయారు. ఈ అబద్ధాలకి, ఈ మోసాలకి విసిగిపోయారు. డాక్టర్లు కాదు, నేను ఎప్పుడు డాక్టర్లు ఉన్నాను, నెవర్ కామెంటెడ్ అండ్ డాక్టర్స్. వ్యక్తిగతంగా కొంతమంది ఉండొచ్చు కాక, దుర్మార్గంగా చేసేవాళ్ళండి, అది ప్రతి ఫీల్డ్లో ఉంటారు, అలానే ఆ ఫీల్డ్లో కూడా ఉంటారు. వ్యవస్థ అండి, సమస్య వ్యవస్థకు భయపడాలి. అంటే రాజుగారి బట్టలు ఏమంటే బట్టలు అందరూ అంటే బట్టలు ఉన్నాయి అందరూ చెప్పరు. చివరికి ఎవరు చెబుతారండి బట్టలు లేవనే విషయాన్ని? ఒక చిన్నపిల్లలు చెప్పాడు, ఆ పిల్లడు మేధావులు. నేను కూడా అలాంటి చిన్నపిల్లండి, నేను మేధావులు కాదు. నిజం చెప్పడానికి, నిజం చెప్పడానికి అవన్నీ అవసరం లేదు, పెద్ద చదువులు అవసరం లేదు. మీ కళ్ళదొరండి కానీ నమ్మలేక మీరు ఇప్పటికీ రండి. ఇప్పుడు నేను నాతో ఓపెన్గా మాట్లాడలేదు. ఒక వీడియో చేయండి, రాకేష్ గారు చెప్పినట్టు తగ్గదండి, షుగర్ తగ్గదు, మేము ప్రూవ్ చేస్తాం, రండి అని రండి. అసలు మీకు లక్షల మంది, మిలియన్ల మంది, కోట్ల మంది చేస్తున్నారు కదా, ఎవరన్నా ఒక్కళ్ళు రామకృష్ణ గారి మాట మాకు తేడా వచ్చిందని ఎవరన్నా మీడియా ముందుకు వచ్చి కానీ ఒక్కడ మాట్లాడారు చెప్పండి? వాళ్ళు హాస్పిటల్లో బాగా ఏమైనా పేషెంట్స్ అయిపోతే ఏదైనా ప్రమాదం జరిగితే ఊరుకుంటారండి? హాస్పిటల్లో తగ్గని తగలేకుండా ఊరుకుంటారు ఎక్కడన్నా? ప్రతిరోజు చూస్తాం కదా. మరి నా విషయంలో ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్, నేను ఒక క్వాలిఫికేషన్ లేని పర్సన్ చెప్తాంటే ఒక్క మనిషికి తేడా వచ్చిన హాస్పిటల్కి తెలియదు. ఒకవేళ వీళ్ళు ఊరుకున్నా హాస్పిటల్లో ఊరుకుంటారా? నా తోలి సెండరండి, చంపేస్తారు ఒక దగ్గర గుర్తుపెట్టి చంపేస్తారు మామూలుగా. అయినా కూడా ఇవాళ ఒక్కడు లేరంటే నిజానికి ఉండే శక్తి అండి. అబద్ధం ఎప్పుడు కూడా నిజమని తోకపడవలసిందే. అంత మీ విషయం నిజాన్ని చెప్పారు. ఒక వ్యక్తి, ఒక శాంతి ఉందండి, ఒక వ్యక్తి ప్రపంచాన్ని కొంతకాలం మాత్రమే మోసం చేస్తాడు. ప్రపంచం మొత్తం కలిపి ఒక వ్యక్తిని జీవితకాలం మోసం చేయగలదు. కానీ ఏ వ్యక్తి ప్రపంచాన్ని ఒక జీవితకాలం మోసం చేయడం ఎప్పుడు? ఏ వ్యక్తి ప్రపంచాన్ని జీవితకాలం మోసం చేయలేదు. ఇక్కడ కూడా అదే జరిగింది. బండారం బయటపడిన గైడ్లైన్స్, అమెరికా దగ్గర నుంచి వచ్చిన గైడ్లైన్స్ ఇవాళ ముసుగు తీశారు తెలుగు తెలుగు సమాజం నిరూపించింది. ఇది అమెరికాలో కూడా ప్రకంపన జరగబెట్టి మారేది. అమెరికాలో కొన్ని మిలియన్ల మంది చేస్తారు. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళకి తెలుసు ఎంతమంది డయాబెటీస్ రివర్స్ చేస్తున్నా తెలుసు. ఒక ఆవిడ విజయవాడ చెల్లి, ఒక ఆవిడ, ఆవిడ షుగర్ అమెరికా వెళ్ళాక డయాబెటిక్ వచ్చింది. ఆవిడకి హెచ్బిఏవన్సి 5 నుంచి 6 నుంచి 10 ప్రమోట్ అయింది. సహజంగా వీడు చేసేది ప్రమోషన్ అయ్యారు, అలా ప్రమోట్ అయింది. ప్రమోట్ అయిన తర్వాత మన డైట్ వాడింది కంప్లీట్ హెచ్బిఏవన్సి 4.8, 4.9 వచ్చేసింది. డాక్టర్ దగ్గర తిరిగి మనలాగా తగ్గి తింటే కూర్చున్నాం కదా కదా, వాళ్ళు కంపల్సరీ చూపించుకోరు డాక్టర్ దగ్గరికి. ప్రాక్టీషనర్ దగ్గరికి, డయాబెటిక్ టెస్ట్ దగ్గరికి వెళ్ళింది. వెళితే ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. చాలా తింటే ఎలా తగ్గస్తా, తగ్గడానికి వీల్లేదు, సెకండ్ ఎక్కువ రోజు ఉంటాడు, తగ్గడానికి వీల్లేదు అని. సరే వాట్ టు డు డాక్టర్ అండి, ఏం చేయమంటాను అండి. అన్నాడు, లేదండి, వీఆర్ సో ఫాలో మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మా రూల్ ఏంటంటే డయాబెటిక్ వచ్చినట్టు చచ్చే రోజు కూడా మందు పెట్టేసుకోవాలి సరే, కాబట్టి యూ హ్యావ్ టు కంటిన్యూ అవర్ మెడికేషన్ అండి. సో యూ నీట్ టు కంటిన్యూ అవర్ మెడికేషన్ దో యూ హావ్ యువర్ రెడ్యూస్ యువర్ అవుట్ ఆఫ్ డయాబెటిక్ అని చెప్పి చెప్తే ఆవిడ అడిగింది. సార్ ఓకే సార్, ఐ విల్ రిమైండ్ యూ అనదర్ గైడ్, ఐ విల్ రిమైండ్ అనదర్ గైడ్. 5.5, less than 5.5 is non-diabetic.
ఒక నాన్ డయాబెటిక్ పర్సన్ క్యాన్ షీ యూస్ టాబ్లెట్ ఆర్ మెడికేషన్? నో ఆన్సర్. దెన్ టెల్ మీ మై మై ఎక్స్పీరియన్స్ ఇస్ 4.9, షాల్ ఐ కెనాట్ యూస్ మెడికేషన్. సో ఈ కుడ్ నాట్ ఆన్సర్, ఈ కుడ్ నాట్ ఆన్సర్ ద రూల్స్ ఆర్ అగేనెస్ట్. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ అంటే, ఎంత ఒళ్ళు పొలుపు అంటే, నేను అంటారు డయాబెటీస్ అనేది అసలు తగ్గుతుందని ఒక ప్రయోజనం, అంటే పొరపాటు ఏదో జరుగుతుందని ప్రయోజనం కూడా పెట్టారు చూడండి. అంటే అంత ఒళ్ళు బలిసినట్టుగా ఆ రూల్స్ పెట్టారంటే, అంటే అసలు తగ్గుతుందని ప్రయోజనం కూడా లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా తగ్గితే ఏంటి మెడికేషన్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ అని కూడా పెట్టలేదు రూల్స్. ఎంత మోసం, ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎంత మోసం అంటే అంత మోసం, చాలా దిగ్భ్రాంతికరమైన వాస్తవం. అది నిజంగా చాలా చాలా షాక్ గురి చేసే దిగ్భ్రాంతికరమైన వాస్తవం. దాంతో చాలామంది మారుతున్నారు. మన దేశంలో లాగా, మన దేశంలో కొన్ని వేల మంది డాక్టర్లు ఆల్రెడీ మన రాష్ట్రంలో కూడా మారారు. అంటే ఒకప్పుడు నా మీద నిండుతో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు చాలా పాజిటివ్ అయ్యారు, మీకు తెలియదు. చాలా తక్కువ మంది మాత్రమే కొత్త బ్యాచ్ బయటకు వస్తారు. అంటే ఇన్నాళ్ళు ఈ విధానం సపోర్ట్ చేసామనుకున్న కొత్త బ్యాచ్ అకస్మాత్తు బయటకు వచ్చేసి, అంటే మరి ఏం రచ్చో నాకు అర్థం కాదు. నేనేమి అవతప్పుడు ఒక సేవలో కట్టించుకున్నా దండేసుకోను, వాళ్ళు తెలియదు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నేను గతంలో సర్వీస్ యాక్టివ్ చేసినప్పుడు నాకు మోర్ దెన్ 100 అవర్స్ వచ్చాయి. మీ ఇన్ఫర్మేషన్ చెప్తాను, నా గవర్నమెంట్ చేతుల మీద కూడా నేను పెద్ద గోల్డ్ మెడల్ తీసుకున్నాను సర్వీస్ యాక్టివిటీస్కి. కనీసం ఇంటికి కూడా తీసుకెళ్ళదు, కానీ మీకు చెప్పే పాయింట్ అది, నేను ఇంటికి కూడా తీసుకెళ్ళదు, ఇంటికి కూడా తీసుకెళ్ళదు. ఎందుకంటే వీటి వలన నేను సంతోషపడతాననుకుంటే నా ముఖ్యం, ఆ మనసుకి పనిచేయడంలో సంతృప్తి ఎత్తుకున్నాను తప్ప అవార్డు అనేది కాదు. నేను దండలో ఎంచుకోపడడం కూడా రీజన్ ఉంది, నేను ఎక్కడ దాంట్లో యాక్సెప్ట్ చేయను. ఎందుకు అవుతుందంటేనండి, నాయకులు చదివట్టారంటే ప్రజలే కారణం. ఎవడో నాకు బాగా బాగుండేవాడు నాయకుడు ఒక సంక్రాంతి పోయిందంటే మనం కారణం వాడు కారణం. వీడేం చేస్తారు, వీడు రాగానే ఏ నాయక అని ఒక ఇంత దండాలి, ఒక మీటింగ్ నాకు దండే కానీ అది వీడియో చూసి ఒక వీడు ఎంత చేసినా మనం ఎంతగానే ఇంకోటి ఎంతగా ఇలా 4 మీటింగ్లు అయితే ఏదైనా దండవు అక్కడి నుంచి ఏదైనా వీడు కొడు కలిసిపోతాను. ఇంత దండలు వేస్తారు ఖచ్చితంగా మన గొప్పలో ఉంటారని తిరిగి వస్తాను. ఒక మీటింగ్ బయలుదేరాను హైదరాబాద్ బషీర్బాద్ బయలుదేరాను, వీడు ఈ నేచరపతి వాళ్ళు నాకు ఎంతలా దండ వేస్తారంటావు అని గర్వం నుంచి ఆలోచించుకోవాలి. రా వేస్తారంటావా సన్నదేస్తారు, వాళ్ళు రాగానే అంత పడేస్తారు అండి, నాకు ఇక్కడే మొహం ఆడు ఎట్టకెళ్తున్నా నేను కలదు. నేను హైదరాబాద్ నుంచి అక్కడ చూస్తే ఆడి చంద్రంలో ఎంత దండేసి వీడు ఎంత దండేసాడు. అవసరమండి నాయకులు సంక్రాంతి పేరండి ఇట్లా పెట్టుకోవాలని మనమే చనిపడతాం. అందరం ఉంటే మనము కొంత డిటాక్స్ ఉండాలి. అని పొగిడినా తిట్టినా ఉండే దాన్నే గీతల స్థిత ప్రతి అంటారు. అంటే నేను అంత పెద్ద మాట మాట్లాడు గొప్ప నేను అమ్మను, ఎదుటాడు నేను తిట్టాడు, ఎదుటాడు నేను పొగిడాడు కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనతో మన తల్లిదండ్రులు పుట్టినప్పటి నుంచి కొంతకాలం మనతో ఉన్నారు, కొంతకాలం ఉన్నారు తర్వాత దూరం అయ్యారు, తర్వాత భార్య కానీ పిల్లలు కానీ లేదా భర్త కానీ జీవితంలో ఒక స్టేజ్ ఎంటర్ అయ్యారు. ఉంటే చివరి దాకా ఉంటారు, మధ్యలో మనం పోతారు, స్నేహితులు అంటే ఎవడైనా అంతే. కానీ ఒక్కడు ఒక్కడు ఉంటాడు పుట్టినప్పటి నుంచి చివరి దాకా మనతో ఉంటాడు, అది మన ఒక్కడే మన మనసాక్షి. మనకి మనం ఆశ ఉండాలండి, మనం మన గురించి ఏమనుకున్నాం పాయింట్ దర్శాలి. ఆడెవడో ఏదో అనుకుంటే మనకేంటి, ఆడు ఎవడో ఆహా అంటాడు, వచ్చి అంటాడు, రెండు ఆడి సమస్య బిర్యానీ ముద్ద పెరగదు, వాడు ఆ మోహన్ మాత్రం నాకేం పెరగదు. ఇది అలవాటు చేసుకుని మనం చెడబడతాం బేసికల్గా. కీలకం వచ్చిందంటే ఇదే ఇగో సమస్య వచ్చింది. ఆయన ఒక డాక్టర్ గారు నా మీద కూర్చొని వీడియో చేస్తారు 1 గంట 55 నిమిషాలు, చాలా కీలకం సమాట చాలా సంపాదించాడు, దానికి చాలా ఎఫర్ట్ చేశాను నా మీద వీడియో వేసి కష్టపడి. ఏం చెప్పాలనుకున్నా నాకే కొంత అర్థం కాదు, కొంత చూశారు. ఏమి ప్రశ్నించాలనుకున్నారు చివరికి నాకు కొంత అర్థమైంది ఏంటంటే, ఏంటి రామకృష్ణ పోటుగాళ్ళ చెప్పుకుంటాడు, మేమందరం ఎప్పుడో చెప్పాం, మా లాంటి మేధావులు ఎప్పుడో చెప్పాం, మీరు మా ఆయన ఈ గ్రాఫ్ ఆ గ్రాఫ్ అందరూ చెప్పినాడు, అందరూ బొమ్మలు వచ్చేసింది. ఇది నువ్వు పెద్ద గొప్ప ఏంటి, నువ్వు చెప్పాడు, ఇది తంతు, ఇది బాధ. ఎవరన్నా బుజకీర్తని మీరు తీసుకోండి, ఆ బుజకీర్తని మీరే తీసుకోండి, ఎవరికి కావాలి అన్ని. మీరు ప్రజలకు ఎంతమంది మీరు వచ్చారో పక్కన లిస్ట్ చేయండి. మీరు ఒక బొమ్మ వేశారు, అతని గురించి రాశారు, కింద రాయండి ఇంతమంది ప్రజలు పోగొట్టాడని రాయండి. వాళ్ళ కార్ డ్రైవర్ పోగొట్టాడు, 50 మంది పోయింది, 100 మంది పోయింది, 100,000 మంది పోయింది, రాయండి అక్కడ పక్కన, అప్పుడు తెలుస్తుంది మీరు ఏం రాశాడు అనేది. ఫలితాలు పొలమాం అండి, మీరు ఏమీ చేయకుండా పొగరం రాసే వెళ్ళకండి. ఎందుకు పోయాలి, ఈ దేశంలో డాక్టర్లు లేరా, ఈ దేశంలో విజ్ఞానం తెలిసిన లేరనుకుంటున్నారా? ఆ డాక్టర్లు ఎలా పరిగిపోయారంటే, ఇక్కడ ఆడియన్స్ ఉంటారు, ఆ డాక్టర్ సూట్ వేసుకుని చెప్తా ఉంటారు, ఇక్కడ కూర్చున్నాడంతా సూట్ వేసి కూర్చుంటారు, 5 స్టార్ హోటల్ అక్కడ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ అవగాహన చక్కగా కొడతారు, బిర్యానీ దగ్గర బీర్ దగ్గర వెళ్ళిపోతారు, ఎవరు ప్రాక్టీస్ అయ్యి వాళ్ళలో దాచించడం ఒకటి చక్కటి పట్టడం పనికి వచ్చి జీవితాలు ఎదిగించడం పనికి. నిజానికి ప్రజలకు కావాల్సింది మీ అందరికీ ఒక అర్థమే చెప్తున్నా, మిగిలిన వాళ్ళు చేసేది చెప్పింది కాన్సెప్ట్, నేను చెప్పింది ప్రోగ్రామ్. ఎవడో పిచ్చివాడు వాళ్ళతో ఉంటాడు, కంట్రోల్ మీద ఎక్కడ పట్టుకొచ్చాడని రైట్ చూపించండి, ఒక్కడ చూపించి నా డైట్ పెట్టండి అక్కడ,
రెండు పెట్టి కంపేర్ చేసినప్పుడు ఆ రోజు ఆకేస్తాను, ఆ రోజు తాకేస్తా, అందులో ఫోర్ పిల్లర్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇది ఉంది ఏంటి అంటే సినిమాలు ఉండదా. రాజమౌళి బాహుబలి తీశాడు, ఎప్పుడో ట్రాయ్ సినిమా వచ్చింది, ట్రాయ్లో కిరీటం ఉంది, బాహుబలిలో కిరీటం ఉంది, అందులో బోసి పెట్టారు, ఇందులో బోసి పెట్టారు, అందులో అంతఃపురం ఉంది, రథం ఉంది, ఇందులో అంతఃపురం ఉంది, కాబట్టి ట్రాయ్ తీశాడు, ట్రాయ్ నుంచి కాపీ కొట్టాడు. జానప చిత్రాన్ని అట్టా నడుస్తారు గబ్బు గదవాలి. జానప చిత్రం అంటే అదే కోసులు, అదే కూరలు, అదే యుద్ధాలు, అదే రంగులు, అదే పుట్టలు ఉంటాయి, కూడి అడంగా తేడా, సినిమాలు మారుతాయి. ఇది కూడా అంతే, డైట్ అంటే అంతే. ప్రపంచంలో గ్లూకోజ్ గ్లూకోజ్ ఒకటి ఉంటుంది రైట్, కార్బోహైడ్రేట్ తినే గ్లూకోజ్ ఒకటి, కీటో నుంచి వచ్చే రెండే ఉంటాయి. ఎవడు చేసినా రెండింటినీ చేయాలి, ఇందులోనే 100 ఉంటాయి. బిర్యానీలు అందరూ ఒకే రకంగా చేస్తారా? అట్లయితే ఎందుకు పలానా మెరుగైన బిర్యానీనో లేదా పలానా షాజాన్ బిర్యానీ పరిగెత్తారు అందరూ? ప్రతి చోటుకి బిర్యానీనేగా, అటవీ బిర్యానీ తినరే, ఎవరి ప్రోగ్రామ్ వాళ్ళది గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్లు ఏమైనా అయ్యే ఉంటాయి, ఎవరి వంటకం వాళ్ళది, ఎవరి ప్రోగ్రామ్ వాళ్ళది.